మొట్టమొదటిగా మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న వలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. మరి యొక్క వాక్య భాగము మొదటి కొరింథీ 13వ అధ్యాయం. నేను మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతానండి, మొత్తం చదివేస్తాను. మొదటి కొరింథీ 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళంన ఇందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాడుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచిస్తున్నాము, కానీ పూర్ణమైనను వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తరంచితిని, పిల్లవాని వలె యోచించితిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూస్తున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతును, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రార్థించుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల జీవం గల దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతి కూడా మహిమగల రాజా, ప్రభునైనా కరికరించి నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మరి మీ వాక్యము చేత పట్టుటకు కూడా యోగ్యుడు కాను, వివరించడానికి అంతకంటే యోగ్యత నాకు లేదు. ప్రభువా, మీరే మీ జ్ఞానం దయచేయండి, మీ తలంపులు దయచేయండి. ప్రభువా, మీ ప్రజలకు ప్రభువా మరి ఏం అవసరమో అవే మాటలు దయచేయమని ప్రార్థించుకుంటున్నాను. దేవా, మరి ధైర్యాన్ని విశ్వాసాన్ని దయచేయము. ప్రభువా, మరి సరైన సమయానికి సరైన మాట దయచేయమని ప్రార్థించుకుంటున్నాము. ప్రభువా, మరి మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడమని ప్రార్థించుకుంటున్నాము. దేవా, కనికరం చూపండి, సాయం దయచేయండి. ప్రపంచమంతటా ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభువా, మీ ప్రజలను భద్రపరుస్తూ కాపాడుతూ ఇంతవరకు తీసుకుని వచ్చిన వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఎంతోమంది గొప్పవాళ్ళు, మంచి మంచి వాళ్ళు అందరు పోయినారు ప్రభువా. వాళ్ళకంటే మంచి వాళ్ళం ఏం కాదు ప్రభువా. వాళ్ళ సమయం అయిపోయింది, వారి పని తీరిపోయింది, తీసుకుపోయినారు. మాకు మరి ఇంకా ఉంచినందుకు ప్రభువా, మేము మా సమయము, మా యొక్క మరి మీరు ఇచ్చినటువంటి తలాంతులు ప్రభువా సరి అయిన విధంగా ఉపయోగించుకున్నట్టుగా మీరు ఇచ్చినారని నమ్ముతున్నాము. మీరే కనికరం చూపండి, సాయం దయచేయండి. మీ మా వాక్యం ద్వారా మాట్లాడండి. ఎవరెవరికి ఏం అవసరమో మీరే వారికి దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం మొట్టమొదటిగా చదువుకున్నట్టుగా దేవుని వాక్యము చదువుకున్న తర్వాత మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. ముఖ్యమైనది బల్లలో మరి ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొందో నాకైతే తెలియదు, కానీ చాలా ప్రాముఖ్యమైంది. మనల్ని మనం ఎప్పుడు పరీక్ష చేసుకుంటుండాలి. ఎప్పుడు పరీక్ష చేసుకుంటాము? దేవుని యొక్క ఆసక్తి ఉన్నప్పుడే మనం పరీక్ష చేసుకుంటాం. ఇప్పుడు దేవుని వాక్యం మనకు బాగా తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే చదవాల, ఎవరైనా చెప్తే వినాల, వేరే చెప్తే విన్నప్పుడు కొత్త కొత్త సంగతులు తెలుస్తాయి. ఇంకోటి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, వేరుల ద్వారా విన్నది అంటే దేవుని వాక్యం తప్ప వేరే మంచి ఆత్మీయమైన పుస్తకాలు ఏం చదివినా
అవన్నీ ఫిల్టర్డే. ఒక్కటే మనకు మంచిగా కరెక్ట్గా వచ్చేది ఏమిటంటే పర్సనల్ ధ్యానం, వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానించడము, దేవునితో సహవాసం కలిగి ఉండడము. అంతకంటే శ్రేష్టమైనవి మిగిలినన్నీ తర్వాతనే, అంటే అవసరం లేదని కాదు, అవి కూడా మనకు అవకాశం దొరికిన మంచి మంచి మెసేజెస్ వినొచ్చు, మంచి మంచి పుస్తకాలు చదవచ్చు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము వ్యక్తిగతంగా ధ్యానించడం. ఈ దేవుని వాక్యము దేవుడు ఎంత అద్భుతంగా ప్రొటెక్ట్ చేసిందంటే అది మరి అది జ్ఞానంకు మించిన సంగతి. మొట్టమొదటి నుంచి దాదాపుగా 4000 సంవత్సరం నుంచి చరిత్ర నడుస్తున్నట్టు మనకు తెలుసు. దానికి కొంచెం ఇటువంటి చేసినా 4000 అంటే బీసీ చెప్తున్నాను, మొత్తం 6000 సంవత్సరాలు. కొంచెం ఇటువంటి చేసినా 10 సంవత్సరాలకి ఎక్కువ ఉండదు, అది మాత్రం ఖచ్చితం. ఐ కంప్లీట్ బిలీవ్ ఇట్, దేవుని వాక్యంలో ఉండదు. అయితే ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా మనకు రాయబడ్డది బీసీ 3000, ఇప్పటి నుంచి చూస్తే 3500 బిఫోర్ అది, ఇప్పటి నుంచి చూస్తే 3500 సంవత్సరాలు. బీసీ 115 సంవత్సరాలు, 1500 ఇయర్స్ బీసీ. అప్పుడు మొట్టమొదటిగా ఆదికాండం 5 కాండాలు అవి రాయబడ్డాయి, అది మనకు తెలిసిన సంగతి. చెప్పబోయేది ఏంటంటే అప్పటి నుంచి దేవుడు ఎట్లా ప్రొటెక్ట్ చేశాడు అనేది. దాన్ని చాలామంది అథారిటీ ఏంది, అథారిటీ ఏంటి అంటారు. చాలామంది వాళ్ళేమి నమ్ముతారో వాళ్ళకి ఇంటి కూడా ఆధారం ఉండదు, దానికి ఏ బేసిసే ఉండదు, కానీ వాళ్ళది కరెక్ట్, మీదే బోగస్ అంటారు. మరి అది ఇన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యం సర్వైవ్ అయిందంటే దేవుడు మన ఎడల చూపుతున్న కృప. ఎందుకనంటే జనాంగం రాబోయే దినాల్లో వస్తుంది, ఇప్పుడు నేను మోషేకు ప్రవక్తలు బయలుపరచుకున్నట్లు బయలుపరిస్తే ఎవడు నమ్మడు, తప్పకుండా ఇది ఉండాలని దేవుడు మన కొరకు భద్రపరిచిందని నేను నమ్ముతున్నా. కాబట్టి మనం కొన్ని వాక్యాలు మనం చదువుకున్నట్టు ధ్యానించుకొని తర్వాత మనం పరీక్షించుకోవాలా. ఇప్పుడు మనం చదువుకున్నది 13వ అధ్యాయం, మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమున ఇందును. అంటే మనుషుల భాష, తర్వాత దేవదూతల భాష. ఈ అపోస్తలుల పౌలు ఈ రెండు ఎందుకు అంటే, మనుషుల భాష అంటే ఓకే, మరి దేవదూతల భాష అంటే మనకు తెలియదు కదా, ఆయనకి తెలిసిందా దేవదూతల భాష తెలిసిందా? మరేమో ఆయనకు తెలిసేమో చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయం, 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, అందుకే అది రాసిందేమో అనిపిస్తుంది నాకు. 2 కొరింథీ 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతా చూడండి. అతిశయించుటకు నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనమును గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తు యేసునందు ఒక మనిషి ఎరుగుదును, అతనే ఆయన. అతడు 14 సంవత్సరం కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను నేను ఎరగను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశిలోని కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. ఒక్కవేళ ఈ అనుభవం ఆయనకు ఉన్నది కాబట్టి ఆ ఈ దేవదూతల భాష అని రాసిండేమో అని నాకు ఆ తలంపు వస్తుంది. అయితే నీకు మనుషుల భాష వచ్చినను, నీకు దేవదూతల భాషలో వచ్చినను, ఇవన్నీ వేస్ట్. ఎప్పుడు ప్రేమ లేకపోతే. చూడండి మనకు ఆ మాట ఇక్కడ ఉంది 8వ వచనంలో, ప్రేమ శాశ్వత కాలం ఉండును, లవ్ ఇస్ ఇటర్నల్, శాశ్వత కాలం ఉండును. ఇంకోటి ఉంది శాశ్వతమైంది, ఈ ప్రేమలో శాశ్వతం ఉంది కాబట్టే ఇంకొక శాశ్వతమైంది దేవుడు మనకి ఇస్తున్నాడు. చూడండి 119వ కీర్తన 119 142 నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. తర్వాత 144 నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నీతి శాశ్వతమైంది, దేవుని నీతి శాశ్వతమైందంట.
ఇవన్నీ మనకు జ్ఞానంకు మించిన తలంపులు. ఒక్కటి మాత్రం సత్యము, దేవుడు అపరిమితమైన ప్రేమతో మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. నాకు మాత్రం దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు నాకు అర్థమైపోయింది. ఎవరికంటే అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు ఎన్నో భయాలు అనుమానాలు వాటన్నిటిలో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు తలంపే నాకు మిగిలినన్నిటిని నాకు దూరం చేస్తుంది. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అది మాత్రం ఖచ్చితం. అందుకని నేనిప్పుడు ఏం చెప్తున్నానంటే, పౌలు మనుషుల భాష కానీ దేవదూతల భాష కానీ ఏది ఉంటే కూడా ప్రేమ లేకపోతే ఒట్టిది వేస్ట్ అని చెప్తున్నాడు. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వెరుదుడను. చూడండి ఏమేమున్నాయి, ప్రవచించు కృపావరములు, తర్వాత జ్ఞానము, తర్వాత కొండలను ప్రకింపగల విశ్వాసము. ఇవన్నీ చిన్నయా? ఇవన్నీ చాలా గొప్ప సంగతులు కదా. ప్రవచించడం అంటే చిన్న సంగతే, జ్ఞానం కలిగి ఉండడం చిన్న సంగతే, బలమైన విశ్వాసం అంటే చిన్న సంగతే. పౌలు చెప్తున్నాడు అవన్నీ వేస్టే నీకు ప్రేమ లేకపోతే అంటున్నాడు. ఇది ఏ సందర్భంలో చెప్తున్నాడు? 12వ అధ్యాయంలో 27వ వచనం నుంచి మనం చూస్తే, ఇది వెంటనే 12వ అధ్యాయంలో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమైండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వం చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడడం వారిని గాను నియమించాను. అందరూ అపోస్తల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు వరములు కలవారా, అందరూ భాషతో మాట్లాడుతున్నారా, అందరూ భాషల అర్థం చెప్పుతున్నారా, కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదిగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుదును. ఇవన్నీ మంచియే, అవి అన్నింటిని బీలిటిల్ చేయనికి లేదు, కానీ ఇదిగాక సర్వోన్నతమైనది. ఏమంటున్నాడు అది? సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుదును. ఆ సర్వోన్నత మార్గమని చెప్తూ 13వ అధ్యాయం అంతా చెప్పి 14లో మొదటి వచనం ఏం చెప్తున్నంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అంటే ఇవన్నీ మనకు, నాకు ఈ సందర్భంలో ఒక సంగతి గుర్తొస్తుంది, ప్రేమ అంటే దేర్ ఇస్ సిన్సియారిటీ, అక్కడ నీతి న్యాయం ఉంటుంది, ప్రేమలో మోసం ఉండదు, అన్యాయం ఉండదు. ఏదైనా తప్పు జరిగితే కూడా ఈ తప్పు అయిపోయింది అని ఒప్పుకుంటారు. ఈ సందర్భంలో నేను ఒకటి ఒక పాయింట్ ఈ మధ్యలో నేను విన్న సంగతి నేను చెప్పాలనుకుంటున్నా. భక్త సింగ్ గారు సిన్సియారిటీని ఎంతగా లైక్ చేస్తాడని నాకు అర్థమైందంటే, ఒక బ్రదర్ పేరు, ఆయన పేరు దొరైరాజు, ఏదో క్యాషర్ ఉండనంట. ఆయన చనిపోయిండు. చనిపోయినప్పుడు బ్రదర్ భక్త్ సింగ్ గారు లిటరల్గా ఏడ్చిండంట. అంతా అందరూ చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు ఇంత అని అనుకుని చివరికి ఆ భక్త్ సింగ్ గారిని బ్రదర్ పట్టుకొని తీసుకొని వచ్చారంట అక్కడ నుంచి. తర్వాత అర్థమైందంటే ఎందుకు అంత ఏడ్చిండంటే, హీ వాజ్ ఎ వెరీ 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 సిన్సియర్ మ్యాన్. ఈవెన్ చనిపోక ముందు ఆయన లెక్కలు రాసి పెట్టే పక్కగా రాసి పెట్టి చనిపోయిందంట. సో బ్రదర్ లైక్డ్ సిన్సియారిటీ సో మచ్. అటువంటి ప్రజల్ని ఎంతగా అంతగా ప్రేమించిన వ్యక్తి, ప్రేమలో అది ఉంది. సో ఇది, ఈ ప్రేమ కలిగి ఉంటే మిగిలిన సెట్ అవుతాయి. కానీ సాధారణంగా మనిషి స్వభావం చెప్తాను, ఒకరి ఎవరో ఒకరిని పర్టికులర్గా చెప్పడం కాదు అది. సాధారణంగా మనిషిది ఏమిటంటే, మొట్టమొదటగా మంచి ప్రిన్సిపల్ మీదనే వస్తాడు, కానీ తర్వాత హోదా లేకపోతే పొజిషను, జ్ఞానము, వీటిని ఆధారంగా చేసుకొని తప్పులు కూడా కప్పెట్టుకుంటారు. దట్ ఈస్ వెరీ 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 డేంజరస్ ఫర్ దెమ్సెల్స్ అండ్ టు ద సొసైటీ. సో అందుకని ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా సంగతి. మనం ఇది సిన్సియర్గా లేకపోతే డేంజర్ ఏమి, ఇంకో డేంజర్ అక్కడ
ఇంకా కొందరు సిన్సియర్ లేని వాళ్ళు జమ అవుతారు, మొత్తం కొలాప్స్ అయిపోయి సిస్టమే కొలాప్స్ అయిపోతుంది. అది సంఘం కానీ దేశం కానీ ఇంకా ఇంకా ఏదైనా అసోసియేషన్ ఏదైనా కానీ మొత్తం కొలా సిన్సియారిటీ అది లేకపోతే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అదే జరుగుతుంది ప్రపంచంలో అంతటా. మొట్టమొదట మంచిగానే స్టార్ట్ అవుతుంది, తర్వాత కొలాప్స్ అయిపోతుంది. సో కాబట్టి మనకు సచ్చినా బ్రతికినా ఏమైనా మంచి జరిగినా చెడు జరిగినా దేవుడు మెచ్చుకోవాలి. చనిపోయిన తర్వాత ఏది మన ఎంబడి రాదు. మనం దేవుని కొరకు ఎట్లా ఉన్నాము, ఎట్లా జీవించడం అనేది ఒకటే కౌంట్ అవుతుంది. అందుకని ఇది సంగతి ఇంత స్పష్టంగా ఈ యొక్క పౌలు రాస్తున్నాడు. ఆయన ప్రేమ లేని వాడనైతే వేస్ట్. ఏంటి ప్రవచించే వరములు ఉన్నాయి, ఇంకేంటి ఏదేదో ఉన్నాయి, కృపావరములు ఉన్నాయి, జ్ఞానం ఉంది, జ్ఞానం కూడా వేస్ట్ అని చెప్తున్నాడు. ఇంకా జ్ఞానం సంగతి చాలా గర్వపడుతుంటారు మనుషులు, అది కూడా వేస్ట్ అని చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఇంకంతకంటే మంచిది, ఇప్పుడు ఈ కాలంలో ఆ కాలంలో అయినా బీతల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రాఫిట్ ఎట్ మీ నథింగ్. ఏది బీదల కొరకు సాయం చేయడం మంచిది కదా, మంచిది కదా. ఇప్పుడు ఇవి అడ్డింటి కంటే అదే సూపర్ అంటారు. ఏం ప్రవచనం చెప్తావయ్యా పేదవానికి, నీ ఇంత సాయం చేయట్లేదు అంటారు. సో పేదల సాయం మంచిది కదా, అది కూడా వేస్ట్. నీకు ప్రేమ లేకపోతే ఎట్లా అంటారా, ఎవడో పేదోడు ఉంటాడు ఇట్లా పడేసినావు అనుకో, ఏదన్నా దగ్గరకు వచ్చి ఫీజుగా తీసుకోపోయి పడేసినావు అనుకో, ఏంటి అది అంటే ప్రేమ లేకపోతే ఒకవేళ అది ఎట్లా ఫీల్ అవుతాడు ఆయన. సో గివింగ్ విత్ లవ్, ప్రేమతో ఇవ్వు ఇస్తే. సో ప్రేమ అనేది సూపర్. అదే ప్రేమతో దేవుడు ఎందుకు ఇంత. నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనుషుడు కొంచెం ఇబ్బంది కలిగితేనే బాధపడతాడు, అవమానపడతాడు. దేవుడు అయిండు ఎందుకు అట్లా అంత బాధపడ్డాడు అంటే దట్ షోస్ గాడ్స్ లవ్. అదే పౌలు స్ట్రెస్ చేస్తున్నాడు. ఇది ఒకటే మనిషికి అర్థం చేస్తుంది అని గ్రహించాడు. అందుకే దీనికి వ్యతిరేకత కూడా అంత పవర్ఫుల్గా ఉంది. ఇది మేము భరించలేము అంటే వాళ్ళు ఇంకా ఏమో కారణాలు చెప్తారు, ఇది తప్పు అంటారు, అదేమో ఏదో అంటారు. కానీ ఈ యొక్క నీతి, దేవుని నీతి వాళ్ళకి అందదు. వాళ్ళకి అందది కాబట్టి ఏదేదో సాకులు చెప్పి దేవునికి వ్యతిరేకంగా చేస్తుంటారు. ఏమంటారు వాళ్ళ యొక్క మా పూర్వ పద్ధతులు అంటారు, లేకపోతే మా యొక్క ట్రెడిషన్ అంటారు, లేకపోతే మా చర్చ్ పద్ధతి అంటారు, మా మత పద్ధతి అంటారు. ఇవన్నీ పద్ధతుల ప్రకారము దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు. అందుకే పౌలు ఇవన్నీ వేసిన బాబు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం పౌలు చెప్పిన మాట, సర్వోన్నతమైన మార్గము మీకు చూపుతుందని అన్నాడు కదా, ఆ మార్గం అంతా ప్రేమ అని చెప్తున్నాడు ఆయన. ఈ మాట పాత నిబంధనలు కూడా సమూయేలు చెప్తారు చూడండి. మొదటి సమూయేలు పన్నెండవ అధ్యాయం ఇక్కడ ఒక మాట ఉంది. మొదటి సమూయేలు 12వ అధ్యాయంలో ఇటువంటి మాటనే చెప్తాడు. ఏంటి శ్రేష్టమైంది, సర్వోన్నతమైంది ఏది అని మనం చూస్తే 12వ అధ్యాయం 23-24 చదువుతాం చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసేవాడనగును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. శ్రేష్టమైన చక్కని మార్గం అంట, అక్కడ సర్వోన్నతమైన అని చెప్తున్నాడు ఆయన. ఏంటిది అది? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులు, ఇంతవరకు సిన్సియారిటీ అని మాట్లాడినా మనం, అదేది యథార్థత, నిష్కపటులు పూర్ణ హృదయంతో ఆయనను సేవించడం అవశ్యకము. ఏంటిది శ్రేష్టమైన చక్కని మార్గము? ఏంటిది అది? మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగిందుట, అంటే దేవుడు చేసిన కార్యాలను మేలులు అవి మనము ధ్యానించాలా. ఎన్ని గొప్ప కార్యములు చేసినో మీరు తలంచుకొని మనం అది మర్చిపోతాం. చాలా మంచి సంగతులు దేవుడు మనకు వేలు చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు మనకు. ఈ లోకంలో ఏదో ఒకసారి ప్రార్థన చేస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటే కూడా మనకు ప్రార్థన విన్నాడు. ఇంకోసారి చిన్న సంగతి దేవుడు సరిగా వినలేదా, లేకపోతే మనం మాన కొరకు వినలేదా, ఏదో ఉంటుంది అది. అప్పుడు మనం దేవుని మీద అడిగిపోతాం. అవన్నీ చేయకుండా బాబు దేవుని భయభక్తులు కలిగి ఉండండి అని ఇక్కడ సమూయేలు చెప్తున్నాడు. అంటే
దేవుని యందు భయభక్తులు కలిగిండుట ప్రేమ కలిగిండుట నిష్కపటమండి. ఇక ప్రేమని ఎక్కడ? సో పూర్ణ హృదయం తాను సేవించడం ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుతుంది. కీడు అంటే ఇక అన్నీ వస్తాయి ఇందు లోపల. సిన్సియారిటీ లేకపోవడం, ఇప్పుడు ఇంతవరకు నేను వివరించిన అన్నీ వస్తాయి. దేవునికి దూరమయ్యే అన్ని సంగతులు వస్తాయి. సో ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మనుషుల భాషలతో అంటున్నాడు. ఇక్కడ ఒక మాట ఉంది 8వ వచనంలో, భాషలైనను నిలిచిపోవును అన్నాడు. ఇంకా కొన్ని సంగతులను మనం ధ్యానిస్తాం. ఇప్పుడు భాషల సంగతి, భాషలు నిలిచిపోవును అంటున్నాడు. ఇప్పుడు దాదాపుగా 1,000,000 భాషలున్నాయి ప్రపంచం అంతట. అంటే ఒరిజినల్గా అన్ని భాషలు ఉన్నాయా? దేవుడు అన్ని భాషలు చేశాడా? మరేమో మరి తెలియదు. తెలియదా? ఎందుకు తెలియదు? చూడండి 11వ అధ్యాయం, ఆది కాండం పదకొండవ అధ్యాయం. మనుషుల భాషలతో భాషలు కూడా నిలిచిపోతాయంట పౌలు చెప్పిండు. ఎక్కడి నుంచి వచ్చినాయి? 1వ అధ్యాయం ఆది కాండం 11వ అధ్యాయం 1వ వచనం, భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండెను. ఒరిజినల్ ఒకటే భాష ఉందంట, మరి ఇన్ని ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 7వ వచనం చూడండి, కనుక మనం దిగిపోయి వారి, నేను భాషల సంగతి చెప్తాను ఇంకా వేరే కాదు, కనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయదాము రండి అని అనుకున్నాను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి ఎంతటా వారికి చెదరగొట్టాను, కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానివేశారు. అంటే ఇప్పుడు మార్చేసిన భాషలను దేవుడు మార్చేసిందంటే ఏంది? భాషలు ఎక్కువైపోయినాయన్నమాట. సరే, ఈ భాషలు ఇక్కడ మొదలైనాయని మనకు తెలుస్తుంది. మరి ఇంతకుముందు ఆదాం ఆ భాష వచ్చా ఆదాంకి? అసలు ఆదాం ఏం భాష మాట్లాడాడు చూడండి, 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని తెప్పించను. జీవంగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగాను. భాష రాంది ఆయన పేరు పెడతారా? డెఫినెట్గా భాష వచ్చింది కదా. అంటే ఆదాము పడిపోకున్న సంగతి అది. అది ఏం భాష మనకు తెలియదు మరి. కానీ ఒక్క ఫస్ట్ మాత్రం ఒక్కటే భాష ఉంది, ఒక్కటే భాష అని 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, ఒక్కటే భాష అని చెప్పిండు కదా. అయితే అక్కడ మరి పౌలు ఎంత జ్ఞానవంతుడో మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అరే ఒకటే భాష ఉండే మరి ఇన్ని భాషలు వచ్చినాయి, ఇన్ని భాషలకి ఇన్ని సిద్ధాంతాలు వచ్చినాయి, ఎవరి సిద్ధాంతం నాది రైటే అంటాడు. ఏమంది నమ్మాలా? అరే కాదురా బాబు, నిజమైన దేవుడు లేదులే, నీది తప్పది, మీది లేనే లేదు అసలు. భాషలన్నీ సీజ్ అయిపోతాయి, ఒకటే భాష ఉంటుంది అది. అది ఒకవేళ అది మనసులో పెట్టుకొని పౌలు రాసిండు నాకు తెలియదు, కానీ ఇక్కడైతే మనకు అర్థమవుతుంది. దీస్ లాంగ్వేజెస్ విల్ సీజ్ సమ్ డే. తర్వాత రిటర్న్, ఎప్పుడు రిటర్న్ వచ్చింది, ఎప్పుడు రాత వచ్చింది మనకు తెలిసింది చెప్తా, తెలిసిన వరకు మనం తెలుసుకోవాలా. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం చదువుతాను చూడండి. ఇక అన్ని నేను ఆ చాప్టర్లో ఉన్న లోతు సంగతులు కాదు నేను వెళుతున్నది, భాషల సంగతే. మోషే శాసనముల 2 ప్రక్కలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు 2 ప్రక్కను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఫస్ట్ రాసింది దేవుని చేవ్రాత. ఇది మోషు పలగొట్టిండు. పలగొడితే 34వ అధ్యాయంలో ఏమైంది? ఆ పలగొట్టిన సార్ మీకు తెలుసు, ఆ డీటెయిల్స్ తెలుసు, నేను భాష సంగతి మాట్లాడుతున్నా. 34వ అధ్యాయం మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము, నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములు నేను ఈ పలకల మీద వ్రాసేదను. దేవుడి చేవరాలు 1500 BC దేవుడు రాశాడు. అది ఏం భాష? ఇక హిబ్రూ భాష అని చెప్తుంటారు. ఇక ఇక్కడైతే మరి ఆ భాష ఏమో రాయబడలేదు, హిబ్రూ భాష రాయలేదు. కానీ మొట్టమొదటిగా ఒకటే భాష ఉంది, మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ రాసి ఇచ్చాడు. అది
మన భాష ప్రవీణులు ఉంటారు, లింగ్విస్టిక్స్ చదివే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. మొట్టమొదటి భాష ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పి ఈ 11వ అధ్యాయం ప్రకారం మాత్రం డెఫినెట్గా ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఫస్ట్ బిగినింగ్లో దేవుడు మార్చేశాడు. మనకు చరిత్ర ఏం చెప్తుంది అంటే ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇస్ ఈజిప్ట్ సివిలైజేషన్ అంటారు. అది అక్కడ మనకు మిస్రాయిం ఆము కుమారులలో ఒకడు, అది సారీ నోహా కుమారుల్లో ఒకడైనటువంటి ఆము సంతానం అక్కడ వెళ్ళింది అంటారు. షేత్ సంతానము అక్కడ మన మిడిల్ ఈస్ట్లోనే ఉంది, అక్కడ అబ్రాము ఆ షేత్ సంతానం షేత్ సంతానం. తర్వాత యాపేతు యూరోప్ వైపు వెళ్ళింది అంటారు. ఎప్పుడైతే ఆ 11వ అధ్యాయంలో భాషలు ఎక్కువైపోయినాయో అందరు చెదిరిపోయినారు, అప్పుడు ఒక్క జనాంగాన్ని దేవుడు ఇంతవరకు మన కొరకు ఉంచాడు. మనకు కరెక్ట్ పిక్చర్ అబ్రాహం నుంచి వరల్డ్ హిస్టరీ. అంతకుముందు ఎప్పుడైతే జలప్రళయానికి ముందు ఉందో మనకు బైబిల్లో ఉంది, బయట లేదు. అది అంటే కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడక్కడ, ఏమంటారు ఆర్కియాలజీకి సంబంధించిన నోహావు ఓడా అవన్నీ ఉన్నాయి, కానీ రిటర్నీ మాత్రము ఇక్కడ మోషే దగ్గర నుంచి వచ్చినాయి. సో ఇక్కడ మనం భాషల సంగతి మాట్లాడుతూ వచ్చింది. ఇక్కడ మనకు ఇంత తెలుసైన మోషే, అది ఎవరికి? పౌలుకు. పౌలు చాలా జ్ఞానవంతుడు, ఇవన్నీ చదువుతుంటే అబ్బా దేవుడు ఇంత ఎంత జ్ఞానం ఇచ్చిండి నాకు అనిపిస్తుంది. నాకు గబయ పాదంలో ఉండి నేర్చుకున్నాడు ఆయన. మోషేకు ఇందులోనే అపోస్తల కార్యం రాస్తాడు. మోషే కూడా అన్ని ఐగుప్తు జ్ఞానమంతట్లో ప్రవీణుడు అని చెప్పాడు. ఈయన అవన్నీ రీసెర్చ్ చేశాడు ఆయన. ఎవరు? పౌలు. అందుకే చెప్తున్నాడు ఇవన్నీ వేస్ట్, ఒక దేవుని ప్రేమ నిజము, తర్వాత ఇవన్నీ పోతాయి, ఒకటే నిలుస్తుంది దేవుడే అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. మళ్ళీ మనం ఇక్కడ మనం 13వ అధ్యాయం మొదటి కొన్ని 13కి వస్తే, బీదల పోషణ కొరకు నాశ ఎంతయు కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచు నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ ఎటువంటిదని చెప్తున్నాడు చూడు, దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సర పడదు. ఎంత మత్సరం ఉంటుంది మనము క్లియర్గా మనం చూస్తుంటాం. చూస్తుంటాం కానీ ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. ఎందుకంటే మనం ప్రేమ ఉంటే మనం ఓర్చుకుంటాం. ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. డంభం అంటే ఇక డంభం, ఇవి వీళ్ళకున్నది వాళ్ళకి లేనిది కాదు, అందరికీ ఉంటుంది. కానీ నిజమైన విశ్వాసి రోజు అదే నిజమే తప్పురా అని చెప్పి సరి చేసుకుంటూ ముసలుడు అయిన కొద్దికి పవిత్రంగా కానీ ప్రయత్నం చేస్తాడు. విశ్వాసి కాకపోతే నటన ఉంటాడు. మనకు అది కూడా కొన్ని ఉన్నాయి సంగతులు, దేవుని టైం ఉంటే అది కూడా చూస్తాం. యూదా పత్రికలో ఉన్నది ఎట్లా అట్లా ఏమిటి ఉందని చెప్పి అది చూస్తాం దేవుని చిత్తం అయితే. తర్వాత ప్రేమ దంభంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. దే ఫెయిల్. ఎవరైనా ప్రవచనం చెప్తే అది కూడా ఫెయిల్ కావచ్చంట, చూసినవా? ఇది ప్రవచనము ఫెయిల్, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపో. ఇప్పుడే మనం భాషల సంగతి చూసుకోం. దే విల్ సీజ్. ఎందుకు నిలిచిపోతాయంటే నేను ఆలోచన చేసి నాకు ఇదే అనిపించింది. ఎంత గొడవలు డిస్కషన్స్ నడుస్తుంది, నాది గొప్ప నాది, దాంట్లో పురాణాలతో ఇది రాసి ఉన్నది, అది రాసి ఉన్నది, ఇది రాసి ఉన్నది, అవన్నీ ఏ భాష పోతే ఏది ఏముండదు అడిగేది. సో దేవుడు ఒకటే భాష మొట్టమొదటి, అదే దేవుని ప్రేమ భాష. అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేసిండో అది అంతా దేవునికే తెలుసు. తర్వాత ఇక్కడ ఇంకేమంటాడు, జ్ఞానమైనను నిరర్ధకమును, వ్యానిష్. ఎంత జ్ఞానం ఉంది మనిషికి, ఎంత దాన్ని బట్టి ఎంత గర్విస్తాడు మనిషి అంటే ఇక చెప్పలేము. ఈ జ్ఞానం కూడా ఒకరోజు వస్తుంది, వ్యానిష్ అవుతుంది. కానీ ఒకటే జ్ఞానం ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది. చూడండి, అది మన హోషేయా గ్రంథంలో 4వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. దేశ నివాసులతో, ఇప్పుడు మన దేశ నివాసులతో దేవుడు వాద్యమాడుతున్నాడు. మన దేశమే కాదు, ప్రపంచం అంతటితో వాద్యమాడుతున్నాడు ఈ కరోనా ద్వారా. ఏం లేదంట, సత్యము లేదు, కనికరము లేదు,
దేవుని గురించిన జ్ఞానం లేదు. ఇది కావాలి మనకు. తర్వాత దేవుని గురించిన జ్ఞానం, ఇక్కడ మన ఇంకో మాట ఉంది ఇక్కడ. నాలుగవ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు. దేవుని జ్ఞానం లేకపోతే నాశనమే మనకు. తర్వాత 6వ అధ్యాయం 7వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం, నేను బలిని కోరను కానీ కనికరంనే కోరుతున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది. సో దేవుని గూర్చిన జ్ఞానము ఉంటే ఇంకా ప్రేమనే ఉంటుంది మనకు, ఇంకేం ఉండదు. లోక సంబంధం జ్ఞానం ఉంటుంది, అది అది పనికి మాలింది ఉంటుంది. అది అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, చాలామందికి తెలుస్తుంది కూడా. కానీ ఇవన్నిటికీ కరెక్ట్ చేయాలంటే ప్రేమ కలిగి ఉండడమే. ఈ ప్రేమలు ఏమడకపోతే వాళ్ళు దూరం పోతారు, దేవుడు వాళ్ళు ఉండ లేకపోతే అక్కడ ఆ వ్యవస్థ అది పాడైపోతుంది. సో కాబట్టి జ్ఞానం కూడా నిరర్ధకమవుతుందని చెప్తున్నాడు. ఇది నాకు చదివినప్పుడు చాలా విచిత్రం అయిపోయింది. ఎట్లా ఇది పోతుంది జ్ఞానము? ఇంత జ్ఞానం ఉందే లోకంలో, ఎంత జ్ఞానం ఉంది ఇప్పుడు, ఇంత జ్ఞానం ఉంది, ఇన్ని ఇన్వెన్షన్స్ జ్ఞానంతోనే వచ్చింది కదా. మరి అది మరి ఎవరు పెట్టింది జ్ఞానము? దేవుడే పెట్టిండు అవన్నీ. ఉదాహరణకు ఒక మాట చూద్దాం, 148 కీర్తన 148 6వ వచనం, ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. వేటిని? వేటినంటే కాంతిగల నక్షత్రంలారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశంలారా ఆకాశ పరమున్న జనములారా ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా, ఇవన్నీ చెప్తూ ఆయన వాటి కట్టడ నియమించను అంటే ఒక ప్రిన్సిపల్ పెట్టిండు వాటికి. నేను అనుకుంటున్నా ఏమిటంటే వెస్టర్నర్స్ అంత తెలియగల కాని కారణం ఇటువంటి, ఆహా దేవుడు కట్టడ నిర్మించిందా, ఏంటిది ఆ కట్టడ సూతం? ఒరిజినల్గా అందరూ జూసు క్రిస్టియన్సే, తర్వాత ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు, ఎందుకంటే బైబిలే బేసిస్ అన్నిటికీ. సో కాబట్టి ఇక్కడ మనం ఏంటి మనం తెలుసుకోవాల్సింది అంటే ఇటువంటి జ్ఞానం అనేది పోతుంది, ఒక దేవుని జ్ఞానమే ఉంటుంది. అంటే ఇవి ఎట్లా పోతుంది ఇప్పుడు? ఇప్పుడు అంటే ఒక పాయింట్ అది నేను సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది తెలియదు, కానీ ఈ జ్ఞానం అందరూ ఓన్ చేసుకుంటున్నారు. ఈ ఇన్వెన్షన్స్ అందరు, ఎథీస్లు, మంచోడు చెడ్డోడు అన్ని మాత్రాలు ఓన్ చేసుకుంటున్నారు. మాదంటే మేము, మా దాంట్లో ఉంది, ఐన్స్టీన్ తీరు మా దాంట్లో ఉంది, అందరు మా దాంట్లో ఉంది. ఈ జ్ఞానం పోతుంది, దట్ విల్ వ్యానిష్. ఏది జ్ఞానము నిరర్ధకమగును. మరేం నిలుస్తుంది? దేవుని జ్ఞానం ఒకటే నిలుస్తుంది. దేవుని జ్ఞానం జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానం. మొదటి కొరింథీ బుక్లో మూడవ అధ్యాయము 13వ వచనము, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము, వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులైన పట్టుకొను, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువు తెలియను. సో అది వేస్ట్. అదే పౌలే, ఇవన్నీ పౌలే రాస్తున్నాడు కదా. సో ఈ జ్ఞానం అనేది ఒకసారి వ్యానిష్ అయిపోతుంది అని పౌలు చెప్తున్నాడు. అయితే ఇంకేం చెప్తున్నాడు? మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచించున్నాము. ఇప్పుడు మనకు తెలిసేది కొంచెం కొంచెమే. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగును. అంటే ఇప్పుడు మనకు ఏమైతే తెలుసో దేవుని సంగతి కానీ ఈ లోక సంబంధి అంత తక్కువనే, కానీ మనం చనిపోయిన తర్వాత పూర్ణమైనది వస్తుంది. అదే మనకు ఈ మొదటి కొరింథీయులు 2వ అధ్యాయం అనుకుంటా, రెండవ అధ్యాయం 9వ వచనంలో, ఇంద్రుని గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనసు హృదయం గోచరం కాలేదు. అంటే కొంచెం కొంచెమే తెలిసింది మనిషికి, ఎక్కువ తెలవలేదు అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. అది కూడా ఉంది ఇక్కడ మనకు 2వ కొరింథీయులు 1 నిమిషం దయచేసి.
దయచేసి అది అది వదిలేసేయండి దయచేసి. అయితే ఇక్కడ చెప్పిపోయేది ఏమిటంటే, ఈ లోక సంబంధమైంది దైవ సంబంధమైంది కాదేదో అది వ్యానిష్ కాబోతుంది, ఓన్లీ దైవ సంబంధమైతే మిగులుతుంది. మనం చనిపోయిన తర్వాత ఏమి ఉంటుంది అనే దాని విషయంలో మనం దృష్టి కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు కోరుతున్నాడు. తర్వాత 11వ వచనం, నేను పిల్లవాడని ఉన్నప్పుడు పిల్లవాడిని వారిని మాట్లాడుతుంది, పిల్లవాడిని వారిని తలంచి తిని, పిల్లవాడిని వారిని యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడిని చేసుడు మానవేసి తిని. చాలాసార్లు మనం మాట్లాడే మాటలు మన ప్రవర్తన అనేవి చాలాసార్లు చిన్నపిల్లల మాదిరిగానే కనపడతాయి. కొన్నిసార్లు మన మనమే నాకు కొన్నిసార్లు అనిపిసారి ఇట్లా ఎట్లా మాట్లాడింది నేను, ఇట్లా ఎట్లా బిహేవ్ చేసిన అని ఫీల్ అవుతాం. సో అట్లుంటుంది మనకు తెలుసు అన్నీ, కానీ ఆ సందర్భంలో అట్లా అయిపోతుంది. అందుకే పౌరులు ఇది రాసిండే అనిపిస్తుంది. అప్పుడు పెద్ద అప్పుడు అంటే మన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దవాడనై పిల్లవాడిని చేసిన మానవేసిదిని. ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూస్తున్నాను, దేవుని సంగతులు సూచనగా చూస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శాశ్వతమైంది, శ్రేష్టమైంది ప్రేమనే. అది దేవుడు మనిషికి బయలుపరిచినాడు. అది ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ధన్యులు. అది మన చూద్దాం, మనకు తెలిసింది ఫేమస్ కొట్టే మన వచనం 3 యోహాను సువార్త 3:16, చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దానికి అంతం లేదు. ఎంతో అంటే ఇప్పుడు అన్నీ చూసినామే, మన పిల్ల చేష్టలు, మన జ్ఞానం లేనితనము, గర్వము, అతిశయము, ఇవన్నీ పోవాలంటే ఇక్కడ ఆ దేవుని ప్రేమలోనికి రావాలా. ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వైత కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. సో ఈ ప్రేమలో ఇంత పవర్ ఉంది, ఆ పవర్లోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకం ఈ లోక వ్యవహారాల్లో మనం ఉండి మనల్ని మనం పాడు చేసుకోకూడదని దేవుడు కోరుతున్నాడు. అయితే యూదా కూడా కొన్ని సంగతులు రాశాడు, అవి మనం చూద్దాం. యూదా పత్రిక 3:16 రాశాడు. మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలనే సంగతుల కొరకు ఈ అధ్యాయం చదివిస్తున్నాను నేను. యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరును అయిన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తును భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రియులారా, మనందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచ్చు మీకు రాయవలసి వచ్చాను. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము, ఇప్పుడు మనకు అప్పవలసిన పౌరులు చెప్పిన బోధ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ సంఘములో జరుగుతున్న సంగతులు, సొసైటీలో జరుగుతున్న సంగతులు యూదా వివరిస్తున్నాడు. ఆ విషయం మనం తెలుసుకోవాలని ఈయన కోరుతున్నాడు. పోరాడాలి మనం, ఈ లోకంలో పోరాం. ఇది లైఫ్ అంటే వార్ఫేర్, సైతానుకు లోకానికి మనకు వార్ఫేర్. పోరాడాలని మేము వేడుకొనుచున్నాను, మీకు వ్రాయవలసి వచ్చింది. ఏలైనగా కొందరు, ఇది ప్రాముఖ్యమైనది, ఏలైనా కొందరు రహస్యంగా జోరబడి ఉన్నారు. వారు బలహీనులై మన దేవుని కృపను కామాత్రత్వమునకు దుర్యోగపరచుచు తన అద్వితీయ నాదుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. కామాతృత అంటే కామాతృత అంటే ఒకటే, నా దృష్టిలో అది ఒకటే అర్థం చేసుకోవద్దు. మా ఈగోయిజం, ఈగోయిజం ఇదంతా ఏం చేస్తుంది, మొత్తం కరప్ట్ చేసింది సొసైటీని. వీటితో మనం పోరాడాలా. భక్తిహీనులు దేవుని కృప అనేది మర్చిపోయారు. మరేముంది, మొదటనేమో పరిస్థితి చిన్నది, దేవుడు ఏదో మంచి పొజిషన్ ఇచ్చాడు, అంతా ఇచ్చాడు, దాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి కదా.
బలహీనుల కొరకు మనం పోరాడాలి కదా, నీతి న్యాయంగా సిన్సియారిటీ అనేది ఉండాలి కదా. అది లేకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది. వాటి విషయము మీరు ఏం చేయాలంటే పోరాడాలి అంటాడు. అయితే వాళ్ళ సంగతి ఏంటంటే చూడు, ఇదంతా మనకు ఏమంటారు, చెడు రాకముందే మన మూది దేవుని శాపం, మన మీదికి దేవుని శాపం రాకముందే మనం ఏం చేయాలా, విసర్జించాలా, దాన్ని మనము విసర్జించాలా. దేవుని ప్రేమను మాత్రం మనం కోరుకోవాలి. అది అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు. వీళ్ళలో అంటే మనమైతే ప్రేమ కలిగి క్షమిస్తాము, క్షమిస్తాము. ఎంతమంది గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, వాళ్ళ చుట్టూ కూడా కొంతమంది వాళ్ళు అంటే అంత ఉండదు. అంటే మనం క్రిటిసైజ్ చేసే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. ఇక్కడ ఈయనని చెప్తున్నాడు కదా, నేను చెప్పడం, నేను భయపడుతున్నా కానీ ఈయన ధైర్యంగా చెప్తున్నాడు. ఏంటి, ఉన్నారు సొసైటీలో, సంఘములు అంతా ఉన్నారు. సో వాళ్ళకు తీర్పు ఉంది అని చెప్తున్నాడు అనమాట. అది మనం జాగ్రత్త ఉండాల. మనకు రావద్దు ఆ తీర్పు. ప్రభు ఆ తీర్పులో ఉందని పడద్దు. నీవెంతో తగ్గించుకోండి, మనం తగ్గిస్తా. ఇప్పుడు మొన్న వచ్చిన బిలవర్ను దగ్గర కానీ తక్కువ ఉండమంటే ఉంటపడవా అని మనస్తత్వం కలిగి ఉంటే యువర్ బ్లెస్డ్ మ్యాన్. ఐదవ వచనం ఇక్కడ ఏంటి, ఇక్కడ పాయింట్ ఏంటి, మనం మనం చూసేది సొసైటీలో ఎటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ సంగతి జాగ్రత్తగా ఉండాలా, వాళ్ళకి తీర్పు గ్యారెంటీగా ఉంటుంది అనే పాయింట్. ఐదవ వచనం ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా, ఇంకోసం అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటది, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను. ఇక రెండో పాయింట్, సొసైటీలో ఎట్లా ఉంటారో కామాత్రత కలిగి, అంటే పవర్ వచ్చి అధికారం వచ్చి ఏదో కొంచెం ప్రివిలేజ్ కలిగి ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి తీర్పు పెట్టుంటుందో ఒకటి చెప్పిండు, అది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త, మీరు అందులో ఉండొద్దు అని చెప్తున్నాడు. రెండవది, ఐగిప్తులో నుంచి జనాంగం వచ్చింది, అందులో కొందరు వాళ్ళు కూడా ఎర్ర సముద్రం నుంచే వచ్చారు, వాళ్ళు కూడా మన్న తిన్నారు, అన్ని ఆశ్చర్యకార్యం చూస్తున్నారు. కానీ ఏమైందంట, వాళ్ళు నమ్మకపోయింది. ఇది విచిత్రం కలిగిస్తుంది. ఈ విషయం చాలా రోజులు నేను బాధపడ్డా, కానీ ఇప్పుడు బాధపడడం మానేసిన. ఎందుకంటే ఈ చెడు అనేది కూడా చాలా పవర్ఫుల్, ఈ దైవత్వం మిస్టరీ, ఈ పాపం కూడా మిస్టరీ. కాబట్టి మనం అందరం దూరంగా ఉండని ప్రయత్నం చేయాలి. కానీ దాని విషయం ఆలోచన ఊహి ఆలోచన చేసి రకరకాల ఫిలాసఫీలు డెవలప్ చేసుకోవడం వేస్ట్. ప్రేమ కలిగి ఉండడం, అటువంటి వాళ్ళని కూడా ప్రేమించాలి. ఒకవేళ దేవుడు వాళ్ళ హృదయం మార్చి తెస్తాడేమో దేవుని దగ్గరికి, ప్రేమ కలిగి ఉండాలా. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అందరూ కూడా ఉన్నారు, ఆ గుంపు అంతా కరెక్ట్ కాదు అనే సంగతి మనం చెప్పాలి. ఈ గుంపులో నుంచే వచ్చి వాళ్ళకే వ్యతిరేకంగా చేసేటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లోకంలో. ఎంతోమంది బాగా సేవ చేసిన వాళ్ళు, రకరకాలుగా దేవునికి అద్భుతం చేసిన వాళ్ళు, సువార్త చెప్పిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు, దేవుడు లేడు. సో నమ్మ, ఈ గుంపులో ఉన్నవాళ్ళు కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు, బీ కేర్ఫుల్ అని చెప్తున్నాడు. తర్వాత ఆరోచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పునకు కటిక చీకటిలో నిత్యపాశంలో ఆయన బంధించి భద్రపరచను. ఈ మూడవ దాంట్లో మొదటిదేమో నమ్మి, ఎంతోమంది వచ్చారు ఐగుప్తు నుంచి, అందులో నమ్మని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది రక్షింపబడ్డామని చెప్తారు కానీ నమ్మని వాళ్ళు ఉన్నారు. తర్వాత సొసైటీలో ఎంతో మరి చెడ్డవాళ్ళు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ దేవదూతలు సైతం కూడా దేవుడు వదలట్లేదు, మిమ్మల్ని వదులుతాడా అనే పాయింట్ తెచ్చిండు. తర్వాత 11 వచ్చిన, నేను అన్ని మొదట అన్ని చెప్పట్లేదు కొన్ని. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలన బీలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా నడిచిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. కయ్యును, బీలాము, కోరాహు ఈ మూడు సంగతులు, ఈ ముగ్గురు విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కయ్యనేంటి, తమ్ముని మీద ద్వేషం పెంచుకున్నాడు, అది ఉంటే జాగ్రత్త. బీలాము ఏమంటారు, చెడ్డ దాని ద్వారా వచ్చే బహుమానం, ఇస్రాయేళ్ళను శపించడం ద్వారా వచ్చే బహుమానం నందు ఆశించాడు. కోరాహులు ఎవరు, అథారిటీని ఎదిరించారు, దైవజనులు ఎదిరించారు. ఒకవేళ దైవజనులు తప్పుంటే చెప్పొచ్చు ప్రేమగా. ఎవరి ద్వారా అయితే మంచి జరుగుతుందో తప్పకుండా వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి.
వాళ్ళు ఇప్పుడు సరిగా ఉండారనుకో, వాళ్ళు ఇట్లేది నాలుగో వచ్చిన చెప్పి మొట్టమొదటి చెప్పిన భక్తిహీనులై దేవుని కామత ఉన్న అటువంటి వాళ్ళని అర్థం, అటువంటి వాళ్ళ నుంచి దూరం పోవడం మంచిది. కానీ వాళ్ళు నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్నారు, సంఘానికి మేలు జరుగుతుంది వాళ్లకు అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని గౌరవించాలా. ఇప్పుడు మోషే విషయంలో వీళ్ళు వీళ్ళు కోరావు ఆయనను వ్యతిరేకించారు. సో అట్లా ఉండొద్దు అని ఇక్కడ యూదా చెప్తున్నాడు. అయితే దీంతో మనం చివరిగా చూద్దాము 17వ వచనంలో, అయితే ప్రియులారా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొనుడి. అంటే మీకు చెప్పిన బోధ అంతా మీరు గుర్తు చేసుకోండి అని చెప్తున్నాడు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారిని అయింది భేదమును కలిగజేయవారును. ఇక్కడ పైన చెప్పబడి ఇంతవరకు మనం ఏది కామాతృత గలవాళ్ళు, దేవుని కృపను విసర్జించిన వాళ్ళు, యేసుక్రీస్తుని విసర్జించిన వాళ్ళు, తర్వాత నమ్మని వాళ్ళు, తర్వాత దేవదూతలు కూడా తీర్పులో ఉన్నవాళ్ళు, తర్వాత కయ్యూను బీలాం కోహరావు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ సంగతి అంతా విన్నారు కదా మీరు. వాళ్ళంత ఎటువంటి వాళ్ళు, వాటివారు ప్రకృతి సంబంధులు ఆత్మలేని వారిని అయింది భేదమును కలగజేయుచున్నారు. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలా అంటే ఏంది? మనం మొదటి కొన్ని 11వ అధ్యాయం చదువుకున్నాం, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. ఇప్పుడు ఇవన్నీ మరి వీళ్ళకంటే గొప్పవాడు, కోరావు కంటే బీలాము కోరావు వీళ్ళకంతే గొప్పవాళ్ళమో, వాళ్ళు మనుషులే కదా, ఆ స్వభావాలు మనల్ని లేవా ప్రభా? ఉన్నాయేమో ప్రభా, దయచేసి ఆ గట్ట ఉండకూడదు, నాకు సాయం చేయి, ఆ శాపంలో పడకుండా సాయం చేయి ప్రభా అని మనం దేవుని అడగాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకున్న వాళ్ళం అవుతాము. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్రార్థన అనేది. దాంట్లో దిగినమంటే ఇందులో పడిపోం మనం, ఇందులో రాం ప్రార్థన. ఇంత ఇప్పుడు నేను బిగినింగ్లో చెప్పిన మనకు ఏమైనా ఎవరైనా చెప్పింది వింటే కానీ, లేకపోతే వేరే ఏమైనా పుస్తకాలు మంచి మంచి వాళ్ళు రాసినవి చదివితే కానీ అది ఫిల్టర్డ్, అది కొంచెం వరకు ఉపయోగపడుతుంది. కానీ దేవునితో సహవాసం కలిగి ఉండు, ప్రార్థన ఆరాధన చేస్తే అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్, అక్కడ ఉంటే వచ్చే ఇల్యుమినేషన్ కంటే శ్రేష్టమైంది ఇంకా లేదు. ఈ సందర్భంలో బక్సింగ్ సంగతి చెప్పినలేండి ఎక్కువ చాలి కాదు చాలు. అయితే అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టుకోవాలని విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ప్రార్థన సంగతి చెప్పాను కదా, నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు. ఇవన్నీ చేస్తే కూడా ప్రభువాని కనికరం ఉంటేనే నాకు అంత దొరుకుతుంది ప్రభువాని. దేవుని కనికరం కొరకు మనము ఎదురు చూడాలి, దేవుని ప్రేమను నిలిచినట్లు కాచుకొని ఇండుడి, సందేహపడు వారి కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక, ఇది మనం చేయవలసింది, దాన్ని అసహించుకొని భయంతో కొందరిని కనుణించుడి. 24 తొట్టిల్లకుండా మేము కాపాడుటకు, అది మళ్ళీ ఆయనకు ఇది చాలా ఫేమస్ ఈ ఆశీర్వాదము. తప్పకుండా బక్సింగ్ గారు ఇదే మాట ఎప్పుడు చెప్పేవాడు. ఇదంతా చాలాసార్లు చెప్పని ప్రయత్నించారు, అలా ఎవరు కూడా చేయరు, ఎందుకంటే ఇంతపై ఒక కంటత పెట్టారు. ఎంత చక్కగా ఉంది చూడండి, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమవిధ ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఇక్కడ ఈ దైవజనుడు చెప్పిన ఈ సంగతులన్నీ మనం పాటిస్తే ఇది మనకు సంభవిస్తుంది, సర్వయుగములు దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి అట్లా మనం ఉండాలని మనం కోరుతున్నాం. సో పౌలు చెప్పినట్టు 13వ అధ్యాయంలో ప్రేమను కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలా, ప్రేమ కలిగి ఉండాలా. చివరిగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక చివరిగా చెప్తాను, మనం చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు మనం ఎందుకు బ్రతికున్నామో అది మన గొప్పతనం ఎట్టి పరిస్థితులకు కానే కాదు. ఈ టీవీ అప్పుడప్పుడు నేను చూస్తుంటే అది చెప్తున్నది చూసి నాకు భయమవుతుంటుంది, అప్పటికి అది చూసి బంద్ చేస్తాను నేను.
కానీ ఒక నమ్మకం ఉంటుంది. తప్పకుండా దేవుడు మనకు విశ్వాసులకు ఆయన అంత కేర్లెస్గా ఏమి ఉండడు, తప్పకుండా మనం భద్రపరుస్తాడు అని నమ్మకం ఉంటుంది. అని విశ్వాసులు కూడా చనిపోతున్నారు అంటే వాళ్ళది అయిపోయి ఉంటుంది పని. వాళ్ళు ఏమైతే దేవుని కొరకు సేవ చేయాలనుకుంటారో వాళ్ళది అయిపోయింది పని. ఈ కొన్ని రోజుల నెల క్రితమే ఒక మంచి దైవజనుడు ఆయన ఆయన చెప్తుంటే నాకు చాలా మంచిగా అనిపి, శ్యామ్ కుమార్ అని, యంగ్ మ్యాన్, ఆయన 50 లోపు ఉంటాడు 40 లోపలే ఉంటాడు, ఇద్దరు కొడుకులు చాలా యంగ్ ఫెలోస్, టీనేజర్స్ వాళ్ళు. ఆయన చనిపోయినప్పుడు నేను అయ్యో దేవా అనుకున్నాను నేను. సో ఇట్లా ఆయన పని అయిపో ఉంటుంది. మన యంగ్ ఉంటే కూడా ఏం చేస్తాము, ఆయన ఏం సేవ చేయాలని చేశాడు. చాలా చక్కగా మాట్లాడతాడు, క్రిస్టియానిటీని వండర్ఫుల్గా డిఫెండ్ చేస్తారు, పొలిటికల్గా కూడా. అంటే అందరికీ ఆ టాలెంట్ ఉండదు, మన ఎప్పుడు అయితే ఎక్కువ పొలిటికల్గా పోము మనము, అది అవసరం కూడా లేదేమో. దేవుడు భక్సింగ్ గారు ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు అది. ఆత్మల రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. అది ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు వాళ్ళ టాలెంట్ ప్రకారం దేవుని మహిమ కొరకు బతుకుతారు. అది చాలా ఫండమెంటల్. మనకు దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే ఆత్మలు రక్షింపబడాలా, పరిశుద్ధంగా జీవించాలా, దేవుని మయమార్థం ఉండాలా, చాదర అయితే ఎవరికి హెల్ప్ చేయాలి, ఎవరిని కీడు చేయకూడదు. ఇది మన పద్ధతి, తెలిసినంత నాకు తెలిసింది చెప్తున్నాను, ఇంకా చాలా ఉండొచ్చు. సో ఇట్లా మనకు దేవుడు బ్రతికిచ్చాడు కాబట్టి ఇక ముందు కూడా మనం మంచిగా బ్రతకాలంటే ఏమి చేయాలనే పాయింట్ చివరికి చెప్పాలని నేను తలస్తున్నాను. చూడండి, ఎందుకంటే ఈ వచనాలు నాకు చాలా సంవత్సరం చాలా హెల్ప్ చేసినాయి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం చదువుతాను అనుకోండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, మోషే చనిపోయాడు, గొప్ప దైవజనుడు, గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు చాలామంది దైవజనులు చనిపోతున్నారు, వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు, పోయి ఎట్ట ఉన్నారో ఎవరి బతుకు దేవుడికి తెలుసు. కానీ మంచి మన వాళ్ళు చనిపోయిన బాధ ఉంటుంది మనకు, డెఫినెట్గా వాళ్ళు మంచివాళ్ళే ఉంటారు. సో వాళ్ళు మంచివాళ్ళే, మోషే మంచివాడే కదా, ఇస్రాయల్ ప్రజలు నడిపించాడు కదా. బేసిస్ మనం ఇప్పుడు ఇదంతా చదువుతున్నామంటే ఆయననే కదా. అంత గొప్ప దైవుడు చనిపోయినప్పుడు ఈయన కనబడ్డాడు. ఇప్పుడు దేవుడు మనకు అదే చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుని యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, ఓ ప్రజలారా, కర్మేలు సంఘస్థులారా, దేవుని ప్రజలారా, చాలామంది చనిపోయారు, మరి మీరేం చేయాలి ఇప్పుడు. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరినూ యోర్దాను నది దాటి నేను ఇస్రాయేలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి, మీ ముందర ఏం పని ఉందో అది చెయ్యండి, నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతిస్థలమును మీకు ఇచ్చుతున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానాది అయిన యూఫ్రటిస్, ఇవన్నీ దీని అర్థం ఏమిటంటే నీ ముందర ఉన్న పని నీవు చెయ్యు, చేసేటప్పుడు ఎట్లుండాలా, చేస్తే ఏమవుతుంది, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడైండినట్లు నీకు తోడైందును, మోషకు ఎట్లా తోడుగా ఉన్నాను నీకు కూడా ఉంటా అని దేవుడు మనకు అస్యూరెన్స్ ఇస్తున్నాడు. ఉండును తర్వాత నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. దేవుడు ఏమంటున్నాడంటే నేను విడవా ఎడబాయ, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. నీకు ఇచ్చిన పని కొందరికి దేవుడు ఎక్కిస్తాడు, కొందరికి తక్కువ. నాకు ఎన్నో సంగతులు చేయాలనుకుంటుంటే కానీ ఏమీ చేయలేదు, చాలా కొన్నిసార్లు డిస్కరేజ్ అయ్యేవాడిని. దేవుడు నాకు ఏం చెప్తా అంటే ఎందుకు డిస్కరేజ్ అయితే నీకు ఉంది, నీకు ఏమైతే అవకాశాలు వచ్చినా నీకు కొంచెం వాడుకున్నావు కదా, బి హ్యాపీ విత్ ఇట్, దాని ద్వారా దేవుడు మయపరచబడతాడు అని దేవుడు అట్లా నాకు ధైర్యపరుస్తాడు. కాబట్టి పెద్దది చిన్నది చూడొద్దు, ఆ చిన్న దాంట్లో కూడా నమ్మకంగా ఉండు అనే పాయింట్. సో నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, మనం ధైర్యంగా ఉండాలా. నేను 6వ వచనంలో చదువుతున్నాను మధ్యలో, నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేద్దాను. అంటే నీ పని నీవు చేయు, మిగిలింది నేను తప్పకుండా చేస్తా అంటున్నాడు దేవుడు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు మాత్రం దేవుని వాక్యం చదివి దాని ప్రకారం చేయాలా. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు
నీవు దాని నుండి కుడికి కానీ ఎడము కానీ తొలగకూడదు. నీవు దేవుని వాక్యం నుంచి తొలగొద్దు. దేవుని వాక్యానికి కొన్ని సందర్భంలో వ్యతిరేకంగా రాయబడ్డాయి, మీకు తెలుసా? ఇవన్నీ మా అంటే అదొక్కటి చదువుతుంది చూడండి, ఎంత వ్యతిరేకంగా రాయబడితే కూడా అది మంచి విషయంకి రాయబడ్డది. మొదటి తిమోతి అనండి, ఒక్క నిమిషం. మొదటి తిమోతి అంటే మనం బైబిల్ కన్ఫ్యూజ్ అయి చదివితే, నమ్మకం లేకుండా చదివితే ఇటువంటి పరిస్థితి వస్తుంది. మొదటి తిమోతి మొదటి అయితే 3వచనం, నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశములను, అంటే బైబిల్ నుంచి వచ్చినాయి, అవి విశ్వాస సంబంధమైనవి కావు, అంటే సరిగా అర్థం చేసుకోలేక అక్కడ డిస్కషన్స్ వస్తున్నాయి. మళ్ళొక మాట, తీతుకు రాసిన 3వ అధ్యాయం 9వ వచనం, అవివేక తర్కములను వంశ, బైబిల్లో ఉన్న సంగతులు, అవివేక తర్కములను వంశావళను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనం వ్యర్థమై ఉన్నవి కనుక వాడికి దూరంగా ఉండము. ఎందుకు దూరంగా ఉండాలా? అవి విశ్వాస సంబంధమైనవి కావు. ఫెయిత్ ఇస్, ఇప్పుడు మనం మొదటి కొరింథి 13వ అధ్యాయం చూసినాం, విశ్వాసము ప్రేమ నిరీక్షణ చాలా గొప్ప అని చెప్పిండు. ఈ విశ్వాసం కలిగి ఉండాలా? నిజమైన దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన దీని ద్వారా ఈ దేవుని వాక్యం ద్వారానే మనకు బయలుపరుస్తున్నాడు. ఇది సరైన విధంగా విభజిస్తే మనకి ఇందులో భేదాలు కనపడవు. సరైన విధంగా విభజించకపోతే మనకు అంత తప్పు కనబడుతుంది. ఆ తప్పులు అనేవి వ్యర్థమైనవి, కాబట్టి దాన్ని విసర్జించు. కానీ నువ్వేం చేయాలా? యెహోషువ గ్రంథము, మళ్ళీ మనం ఇక్కడికి వస్తున్నాము, 3వ 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ మోష లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, లేకపోతే యెహోషువ తీరు ఉన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా బోధించారు. పౌలు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కరెక్ట్గా బోధించారు. కానీ వీళ్ళు ఎవరు లేనప్పుడు తప్పు తప్పు అర్థాలు అన్నీ చెప్తుంటారు. సో వాటికి కన్ఫ్యూజ్ కావద్దు. దేవుని వాక్యం సత్యము, ఇది బాగా తెలుసుకో. మోషే అయితే చనిపోయిండు, నీ దేవుని వాక్యంలో కరెక్ట్గా అర్థం చేసుకో. ఇది తప్పితే నీకు ఇంకా వేరే మార్గం లేదు. ఆది కాండం నుంచి చివరి వరకు ఇందులో నీకు సత్యం ఉంది, నీకు జీవం ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నాడు నీకు నడిపించడానికి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఒట్టి ఈ వర్డ్ కిల్స్, కానీ స్పిరిట్ రివైవ్స్, దేవుని ఆత్మ ద్వారా ఇవన్నీ జరగవలసినవి. ఒట్టి ఈ జ్ఞానం, మళ్ళీ చెప్పాను కదా, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో ఇది అర్థం చేసుకుంటే అర్థం కాదు, అది దేవుని జ్ఞానం కావాలా. కాబట్టి చెప్తున్నాడు ఏంటి, నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాని దానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, చూడు నేను చెప్తున్నాడు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు నిబ్బరం కలిగి, 4 సంగతులు ఉన్నాయి కదా, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం చేసింది ఏంటంటే నిబ్బరం కలిగి ఉండాలా, ధైర్యంగా ఉండాలా, దిగులు పడద్దు, జడియవద్దు. అట్లా ఉంటే ఏమవుతుంది, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. కాబట్టి ఇవన్నీ దేవుని వాక్యంలో ఇప్పుడు మనం ఏమేమి చదువుకున్నామో, మరి శ్రేష్టమైన మార్గము ప్రేమ కలిగి ఉండుట. తర్వాత ఈ లోకంలో ఉన్న అన్ని ఒకరోజు అయిపోతాయి, జ్ఞానం పోతుంది, మరి ప్రవచనాలు పోతాయి, అన్నీ పోతాయి, భాషలు కూడా సీజ్ అయిపోతాయి. మిలిచేది ఒక్కటి దేవుడు, దేవుని ప్రేమ. కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడాలా. ఎవరు యూదా చెప్పినట్టు దాని కొరకు ప్రయాసపడదాము. తప్పేందో రైట్ ఏందో గ్రహించి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి కొట్లాటలు పెట్టుకోకుండా అన్నిటినీ ఓర్చుకుంటూ, అన్నిటిని తాళు, ప్రేమనే కదా ఓర్చుకునేది, అన్నిటినీ తాళుకొని అన్నిటిని ఓర్చుకున్నాం. సో ఇలాగ ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.